అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అద్భుత వేడుకలాగా పూర్తయింది. అయితే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన గర్భగుడిలో శేషనాగు కనిపించి అక్కడ ఉండే వాళ్ళందరితో పాటు భారతదేశ ప్రధానిని కూడా ఆశ్చర్యపరిచింది. అయితే చాలామంది లక్ష్మణుడే శేషనాగు రూపంలో వచ్చాడని భావిస్తున్నారు. ఈ చమత్కారంను శుభప్రదంగా చెప్పుకుంటున్నారు. ఈ చమత్కారం వెనుక ఉండే రహస్యం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. మనం ఈ వీడియోలో ఈ చమత్కారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయోధ్య ఇతిహాస రచనలకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఎన్నో వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ గడియ రానే వచ్చింది. అయోధ్యలోని గర్భగుడిలో శ్రీరాముడు కొలువై తన భక్తులకు దర్శనమిస్తున్నాడు. గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత భక్తులకు శ్రీరాముని దర్శించుకునే అవకాశం జనవరి 23వ తేదీ నుంచి కల్పించారు. శ్రీరాముని జన్మస్థలంలో శ్రీరాముని దేవాలయం నిర్మించి శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎంతో మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు. వేల మంది తమ రక్తాన్ని చిందించారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం 7,000 మందికి పైగా వివిఐపిలకు ఆహ్వాన పత్రికలు పంపించారు. జనవరి 22న విశిష్ట జ్యోతిషాచార్యుల పండితులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ద్వారా శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తూ ఉండగా ఒక పెద్ద ఆశ్చర్యకర చమత్కారం జరిగింది. ఆ చమత్కారం గురించి తెలిస్తే విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే. రామ మందిరం నిర్మాణం గురించి ఎంత చర్చ జరిగిందో అంతకంటే ఎక్కువ చర్చ శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి ముందు గర్భగుడిలో 4 సోదరులతో రామ్లల్లా విగ్రహం, 5 అడుగుల శ్రీరాముని బాల విగ్రహం, శ్రీరాముని పెద్ద విగ్రహం గర్భగుడిలో చేర్చారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందుగా హిందూ ధర్మాల ప్రకారం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో, ఎన్ని రాసులు ఉన్నాయో వాటన్నింటినీ శాంతపరచడం కోసం శాంతి పూజతో పాటు అర్చనా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత శ్రీరాముని విగ్రహాన్ని శుద్ధి చేసి మంత్రజపం మొదలుపెట్టారు. ఈ మంత్రాలు వేదాలకు చెందినవి. ఈ మంత్రాలు చాలా అంటే చాలా శక్తివంతమైనవి. ఈ మంత్రాలు ఎలాంటి విగ్రహములలో అయినా ప్రాణాలు నింపేంత శక్తిని కలిగి ఉంటాయి. అయితే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉండగా హఠాత్తుగా జరిగిన ఒక చమత్కారం అక్కడ ఉండే పండితులను ఆశ్చర్యపరిచింది. ఒకవైపు వేద పండితులు శక్తివంతమైన మంత్రాలు జపిస్తూ ఉంటే ఇంకోవైపు శ్రీరాముని బాల విగ్రహం వద్ద ఒక చిన్న పాము ప్రత్యక్షమైంది. అది చూసి వారంతా ఏకంగా శేషనాగు శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలో పాలు పంచుకునేందుకు వచ్చాడని అర్థమైంది. వారంతా ఆ శేషనాగును ప్రార్థించి సురక్షితంగా ఆ శేషనాగును మందిరం బయట వదిలిపెట్టారు. అయితే అందరికీ ఒక విషయం తెగ ఆలోచింపజేసింది. మందిరం చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంది. గర్భగుడిలోకి ప్రవేశించడానికి అవకాశమే లేదు. అలాంటిది ఒక చిన్న పాము శ్రీరాముని పాదాల వద్దకు ఎలా వచ్చి చేరింది? నిజంగా ఇది ఒక చమత్కారమే. పైగా శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలో ఇలా జరగటం శుభప్రదమే. శేషనాగు రూపంలో అక్కడికొచ్చింది లక్ష్మణుడు అని భావించి మళ్ళీ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సజావుగా మొదలైంది. ఇంకా శ్రీరాముని విగ్రహంలో ప్రాణం నింపటానికి కాలం ఆసన్నమైంది. ఒక విశిష్టమైన ముహూర్తంలో విగ్రహంలో ప్రాణం అందించారు. ఆ విశిష్టమైన ముహూర్తం అభిజిత్ ముహూర్తం. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య కేవలం కొన్ని సెకండ్ల కాలం పాటు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో మంత్రాలతో విగ్రహంలోకి ప్రాణాన్ని నింపి శ్రీరాముని కళ్ళకు ఉండే గంతలను తొలగించారు. శ్రీరాముని విగ్రహం ముందర ఉండే గాజు దానంతటా అదే పగిలిపోయింది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సజావుగా పూర్తయింది. ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహం లోపల జీవం పోయటమే. ఆ విగ్రహం రాయి లేదా ఇతర ధాతువులతో లేదా కట్టెలతో చేసిన విగ్రహం, ఇంకా ఏదైనా కావచ్చు. విగ్రహం దేంతో తయారు చేసినా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతనే ఆ విగ్రహానికి పూజలు అందుకునే శక్తి చేకూరుతుంది. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయకపోతే ఆ విగ్రహం కేవలం దుకాణంలో ఒక వస్తువులాగే ఇక్కడ కూడా ఉండిపోతుంది. అందుకే అన్ని విధి విధానాలను సక్రమంగా నిర్వర్తించి విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ ద్వారా జీవాన్ని నింపుతారు. ఆ శక్తులన్నీ పరమాత్మలో ఉంటాయి. శక్తివంతమైన మంత్రాలను ఉచ్చరించి ఆ విగ్రహంలో ప్రాణాన్ని నింపుతారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత దర్శించుకొని ఏమైనా కోరికలు కోరుకుంటే అవన్నీ నెరవేరుతాయి. ఇక అందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఏమిటంటే, సాధారణ ప్రజలకు శ్రీరాముని దర్శనం కోసం ఎప్పుడు అనుమతిస్తారు? జనవరి 25 నుంచి సాధారణ ప్రజలు సంబంధిత ప్రూఫ్స్ చూపించి శ్రీరాముని దర్శించుకోవచ్చు. ఈ ప్రూఫ్స్లలో ఆధార్ కార్డు అనేది మొదటిది. భారతదేశంలో సంఘాలైన 35 ప్రాంతాలలో ఉండే ప్రజలకు కూడా
రామ మందిరంలో శ్రీరాముణ్ణి దర్శించుకునే ఆహ్వానం అందింది. ఇక ప్రతిరోజు 25,000 మంది 35 రోజుల వరకు శ్రీరాముణ్ణి సందర్శిస్తారు. ఈ భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ చూసుకుంటుంది. ఈ 25,000 మందిలో శ్రీరాముని మందిర నిర్మాణం కోసం పోరాటం చేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఈ రామ మందిర నిర్మాణంలో ఉండే అద్భుతమైన ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. శ్రీరామ మందిర నిర్మాణం ప్రాచీన భారతదేశ నగర శైలిలో చేశారు. ఈ మందిరం ఎత్తు సుమారుగా కుతుబ్ మినార్ ఎత్తు 70 అడుగులకు పైనే. ఈ రామ మందిరం లోపల భారతీయ సంస్కృతి, హిందూ ధర్మాలు ఉట్టిపడేలా అద్భుతమైన రూపకల్పన చేశారు. అయోధ్యలోని ఈ రామ మందిరం సుమారుగా 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ దేవాలయం 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఆలయం పొడవు 360 అడుగులుంటుంది. ఈ మందిరాన్ని అద్భుతంగా ఆకర్షణీయంగా నిర్మించారు. ఈ రామ మందిరం మొత్తం రాళ్లతో నిర్మించారు. మందిర నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుము, ఉక్కు లాంటివి ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ రామ మందిరం 1000 సంవత్సరాలు పూర్తయినా చెక్కు చెదరకుండా అలాగే ఉండటం కోసం ఇలా రాళ్లతో నిర్మించారు. మందిర నిర్మాణం ఎంత పటిష్టంగా బలంగా చేశారంటే, రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వచ్చినా రామ మందిరం చెక్కు చెదరదు. రామ మందిరంలో 44 తలుపులున్నాయి. ఇందులో 22 తలుపులకు 7 కిలోల బంగారు పూత పూశారు. మందిరంలో మెట్ల వద్ద 4 తలుపులుంటాయి. వాటికి మాత్రం ఎలాంటి బంగారు పూత పూయలేదు. మందిరంలో ఉండే తలుపులను మహారాష్ట్రకు చెందిన సగోన్ అనే జాతికి చెందిన కట్టెతో తయారు చేశారు. హైదరాబాద్కు చెందిన కార్మికులు ఈ కట్టెను తలుపులుగా తయారు చేశారు. శ్రీరామ నవమి రోజున శ్రీరాముని అభిషేకం సూర్యకిరణాల ద్వారా జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో సూర్యుడు దక్షిణం వైపు ఉండగా మిర్రర్ లెన్స్ ద్వారా సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయి శ్రీరాముని విగ్రహంపై పడతాయి. నిజంగా చెప్పాలంటే ఆ శ్రీరాముని ఇతిహాసం చాలా పెద్దది, పైగా చాలా గొప్పది కూడా. నిజంగా మనమంతా చాలా అంటే చాలా అదృష్టవంతులం. ఆ శ్రీరాముని రామ మందిర నిర్మాణం చూడటం కంటే మరో అదృష్టం ఇంకేముంటుంది? శ్రీరామ మందిర నిర్మాణం కోసం ఎంతోమంది తమ రక్తాన్ని చిందించడం ద్వారా ఈ రామ మందిరం నిర్మాణం జరిగింది. అలా రక్తాన్ని చిందించిన వారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారి త్యాగాల వల్లనే మనమంతా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చూడగలుగుతున్నాం. పాకిస్తాన్ దేశం అయోధ్యలో జరిగిన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలను వెళ్ళగక్కింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏమిటంటే, అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి ఆ ప్రదేశంలో రామ మందిరం నిర్మించి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేశారు. పురాతన మసీదును 1992 డిసెంబర్ 6న కొంతమంది మతోన్మాద దుర్మార్గులు కూల్చారు. భారత్ దుర్మార్గుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మసీదు కూల్చిన ప్రదేశంలో రామ మందిర నిర్మాణం చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇంకా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటే, మసీదు కూల్చిన 31 సంవత్సరాలకు అక్కడ శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు. భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల రాజనీతి, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడమే. మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో శ్రీరాముని మందిరాన్ని నిర్మించడం అనేది భారత్కు ఒక మాయని మచ్చల చాలా కాలం ఉంటుంది. ఇక వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మధురలోని షాహీ ఈద్గా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలను రేకెత్తిస్తూ చివరికి వీటిని కూల్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశంలో అంతటా కేవలం ఒకే ఒక హిందూ ధర్మం ఉండాలని, అందుకోసమే ఇలాంటి వివాదాలు సృష్టిస్తూ ఒకదాని తర్వాత మరొకటి కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశంలో కేవలం ఒకే ఒక హిందూ ధర్మం మాత్రమే ఉండాలి, మిగతా ధర్మాలు ఉండకూడదు అనేది కొంతమంది మతోన్మాదుల అభిప్రాయం. భారతదేశంలో ముస్లిం ధర్మాలు భూస్థాపితం కాకుండా ఉండాలంటే ముస్లింలంతా మేల్కోవలసిన అవసరం ఉంది. ఇలాంటి వివాదాస్పద విద్వేషపూరిత వ్యాఖ్యలను పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికగా వెళ్ళగక్కుతోంది. భారతదేశంలో కొంతమంది ముస్లింలు శ్రీరాముని రామ మందిరం నిర్మించడం తమకు సంతోషమే అని చెప్తున్నారు. ఈ విషయం పాకిస్తాన్కు తెలియడం వల్లనే సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరితమైన వ్యాఖ్యలను చేస్తోంది.